मुख्यमंत्री चंद्रशेखर राव केन्द्र प्रवेश बडजेट राज्यांग व्याख्य सदर्भंग नेपथ्य डीके अरुण यह व्याख्य मैद स्पंदारे प्रयत्न चाहे मैडम नि मुख्यमंत्री व्याख्य चूसर सुनीतम राज्यांग व्यवस्था मैद आय व्याख्य प्रधानमंत्री मैद व्याख्य बडजेट व्याख्य अनुचित व्याख्य एलाटा मुख्यमंत्री गारी मेंटल बैलेंस तपिंद कंप्लीट लास्ट इज मेंटल बैलेंस एंकंटे आयन को नि बजेट प्रवेश तरवा आये आ बजेट केन्द्र प्रभुत्म नरेंद्र मोदी गारी प्रभुत्म फैनांस मिनिस्टर निर्मला सीतारामन गारी प्रवेश बजेट अन्नी वर्ग वाली अंत मुख्य पेदलक मिडिल क्लास वारी युवक युवत की रैतल की महिला की अनेक अंशाल लपल यह देशा मुंक ये विधा दी भविष्य ये विधा उ वे इरवे विधा भारत देशा नड़प्चाले आलोचन तो वाल बजेट प्रवेश इकड़ना मुख्यमंत्री के जीर्णमे आये माला भाष कंप्लीट भारतीय जनता पार्टी बोतमेंट परस्थित वार अनेक सर्वे चुस्क ये सर्वे भारतीय जनता पार्टी मुझे मुंह आयन को सर्वे चुप्तनाई सो इंका एलक्षन अंत टाइम अंत इंक पदको संवस पदको ने पैन उ टाइम पद ने पैन उ आये मैं मुझे बोलना लेते आयन की तेवाल आने आने विषय लास्ट टाइम मुंकड़ा मर इन टाइम के मुंता आये निर्णय ये विधाता भारतीय जनता पार्टी पैन नरेंद्र मोदी गारी पैन निर्मला सीतारामन गई आये चुनाव व्याख्य तेलंगाना प्रजलु सिग्गुपड़े विधंगा उन्नी आयनकु सिग्गु अनिपिस्तलेदेमो ఒక मुख्यमंत्री आ विधंगा मात्लाडडं सिग्गु अनिपिस्तलेदा ఒక मुख्यमंत्री स्थायिनी ए विधंगा तग्गिंचुकुन्नाडु आयन आयन ఒక मुख्यमंत्री अंटे कूडा मेमु सिग्गुपड़ुतुन्नाम ఒక मुख्यमंत्री एवरु अंत लो किंदि पडिपोयि मात्लाडरु अंत किंदि स्थायिकि दिगजारि मात्लाडरु ఒక मुख्यमंत्री एं भाषलनि मंदि पुट्टिन बुड्डलु मंदि पुट्टिन बिड्डलु आ बिड्डलु ई बिड्डलु मूडु एं भाष अदि असलु एमैना भाषना अदि ఇంకా అనేక చెప్పాను అంత భాషన భాషనది అరే ఇట్లాంట ఆయనైతే ఏ భాషనైనా వాడొచ్చు ఆయన మాట్లాడినటువంటి భాషకి ఎదురుట మళ్ళీ ఎవరు చెప్పకూడదు ఎదురు చెప్తే వాళ్ళ మీద కేసులు సోషల్ మీడియాలో ఎవరైనా పెడితే పోస్టులు పెడితే కేసులు సోషల్ మీడియా అరే ఏం మాటలు మాట్లాడుతున్నాడు ఆయన మెచ్చుకుంటూ పెడితే మంచి సోషల్ మీడియానా ఆయన చేస్తున్నటువంటి తప్పులు చేసి తప్పులను పెడితేనేమో సోషల్ మీడియానా ఆయన చేసే తప్పులను ఎవరు విమర్శించకూడదా आये जैसे मोसार प्रजाकूदा आये जैसे द्रोह प्रजाकूदा आये जैसे दोपड़ी प्रजाकूदा प्रजा सोशल मीडिया नम्मक अंदर मिगता मीडिया अंत गुप्पिटो वाला ब्लैकमेल इलेक्ट्रॉनिक प्रिंट मीडिया राष्ट्र में मत नी गुप्पिटो सोशल मीडिया द्वारा प्रजाक नी व्यवहार बैठ पड़ती नी भंडारमंत सोशल मीडिया बैठ पड़ता దాని చూసి జీర్ణించుకోలేక మాట్లాడుతున్నాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన భాష తీరు మార్చుకోవాలి ఆయన పద్ధతి మార్చుకోవాలి తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన బుద్ధి చెప్పనికి సిద్ధంగా ఉన్నారు ఆయన ఈ రోజు అంత ఫ్రస్ట్రేషన్ ఉండడానికి కారణం ఏంది ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ అసలు ఏం భాష అంటే అసలు ఒక్క నిమిషం ఏమన్న భాషనాది మాట్లాడినంత సేపు అసలు ఒక పద్ధతి లేదు ఒక మన్ను లేదు ఒక భాష తీరు సరిగ్గా లేదు ఆయన తెలంగాణ ధనిక రాష్ట్రం అంటాడు డబ్బులు ఎందుకు అడుగుతున్నావు ఆయన నువ్వు ధనిక రాష్ట్రం నీకు డబ్బులు ఎందుకు నువ్వు డిపెండెంట్ ఎందుకు కేంద్రం మీద వదిలేయి వాళ్ళు ఏమి ఇచ్చలేరని చెప్పు నువ్వు చెప్తున్నావు కదా అన్ని అబద్ధాలు మొత్తం కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం అసలు తెలరాయేటటువంటి పరిస్థితి లేదు ఈయన దోపిడీకి సరిపోతుంది అప్పులు తీసుకొచ్చి మొత్తం లక్షలాది కోట్లు అప్పులు తీసుకొచ్చి ఈయన దోపిడీకి సరిపోయింది అప్పుడు ప్రజలకు లాభం జరుగుతలేదు ఈయన దోపిడీకి ఈయన దోచుకోనికనే అప్పులు చేస్తున్నాడు ఆ చేసి అప్పులని ఏం దోచుకోవడానికి కోసమే ప్రజలకు మేలు చేయడం కోసం కాదు ఒక రెండు బెడ్రూమ్ ఇల్లు కట్టిండు ఆయన ఊర్లలో ఎన్ని కట్టిండు నిమాయిష్ కట్టిండు అంటే ఒక మోడల్ హౌస్ లాగా కట్టి అలాంటి డబ్బులు కట్టిండు ప్రజలకు ఇచ్చిండా ఇప్పటిదాకా ఎన్ని గ్రామాల్లో ఎంతమందికి రెండు బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి సో అన్ని కేవలం దళిత బంధన్ అన్నాడు ఇప్పుడు అంబేద్కర్ గారి గురించి చట్టాన్ని పునరుద్ధరిస్తా అంటే పునరుద్ధరించాలంటాడు చట్టాన్ని మళ్ళీ మార్చాలంటాడు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారిని రోజు అవమానిస్తుంటే ఈయన అసలు ఎక్కడికి పోతున్నాడు ఈయన ఆయనంతకైనా ఏమని ఫీల్ అయిపోతున్నాడు ఆయనంతకైనా ఏమనుకుంటున్నాడు ఆయన నన్ను ఆయనను చూసి ఆయన అంతకు ముసిపోవాలనేమో
నీ స్పీచ్లు చూసి మురిసిపోతున్నా అనుకుంటున్నామో జనాలు ఎంత తిట్టుకుంటున్నారో నీకు సోయలేదు దేశాన్ని నడిపించాల్సిన రాజకీయ పార్టీలు సమర్థవంతంగా పనిచేయట్లేదు ఈ రాజకీయ పార్టీని బంగాళాఖాతంలో కలపాలి ఒక నూతన వ్యవస్థ కోసం ఒక నూతన విధానాలను తీసుకొచ్చేందుకు తాను ముందుకు వస్తాను అని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు దీని ఎట్లా తీసుకో ఆయన ముందుకు వచ్చే దేశాన్ని దోచుకోవడానికి మాత్రమే ఆయన దేశానికి తెచ్చే నూతన ఒరవడి తెలంగాణ చూసినాం కదా నూతన ఒరవడి ఏం చేసిండు తెలంగాణను దోచుకుంటున్నాడు భూములన్నీ తన ఆధీనంలో పెట్టుకున్నాడు ధరణి పేరు మీద మొత్తం దోపిడీ చేస్తున్నాడు ధరణి పేరు మీద ఈరోజు అనేక మంది భూములు ఈరోజు పెద్ద ఎత్తున డిస్టర్బెన్స్లో పెట్టిండు అనేక మంది భూములు ధరణిలో ఈరోజు గందరగోళానికి గురి చేసిండు ఇవాళ అనేక రకాల అవినీతి ఎన్ని రకాల అవినీతి జాలను అన్ని రకాల అవినీతి చేస్తున్నాడు ఈయన ఎవరికి నేర్పుతాడండి నేర్పడం ఈయనంతకైనా తెలుగు ఉంది ఇట్లా మాట్లాడితే తెలుగు ఉన్నాడు అనుకుంటున్నాను ఈయన మించినటువంటి వాడు నా తెలివిలో ఈయనకేం తెలివి లేదు ఈయనకున్న తెలివంతా అవినీతి చేయడం దోపిడీ చేయడం ఎట్లా దోచుకోవడం ఏ విధంగా దోచుకోవాలో దోచుకొని ఇంకా ఎట్లా చేయాలనో అవి చేయగలడు ఈయన ఏమంటారు దాంట్లో లూప్ హోల్స్ ఏ విధంగా చేయాలనో అవి చెప్పగలడేమో దోచుకొని ఏ విధంగా దోచుకోవచ్చు అంటేటువంటివి కానీ ఈయనకు నిజాయితీ లేదు ఈ నిజాయితీ లేనటువంటి విషయాన్ని దేశమంతా చూస్తూ ఉంది అవినీతి పరుణ్ణి ఈ అవినీతి పరుడు ఇటువంటి అవినీతి పరుడు ప్రపంచ దేశాలు ఎక్కడ ఉన్నాడు ఇంత అవినీతి పరుడు ఈ విషయం కూడా ప్రజలలోకి తీసుకెళ్తాం దేశం మేము కూడా దేశం అంతా తీసుకెళ్తాం అవినీతి ఎంత అవినీతిడో తెలంగాణ ముఖ్యమంత్రి అనేది మేము కూడా దేశవ్యాప్తంగా తీసుకెళ్తాం జరగాల డిస్కషన్ ఇటువంటి అవినీతి పరులు రాష్ట్రంలో ఉంటే రాష్ట్రం అనేది ఒక దేశంలో భాగం తెలంగాణ అనేది ఈయన సొంత దేశం కాదు ఈయనకు ఈరోజు ఈయన వల్ల ఈయన ఒక అవినీతి వల్ల ఈయన మోసాల వల్ల ఎంత నష్టపోతుంది తెలంగాణ ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది సో ఈయన ఈరోజు అంబేద్కర్ గారి చట్టాన్ని అవమానించిండు రాజ్యాంగాన్ని అవమానించిండు 26 జనవరి కూడా ఈయన అటెండ్ కాలేదంటే ఈయనకి ఎంత గౌరవం ఉంది ఒకసారి చూడండి ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి 26 జనవరికి పాల్గొనలేదు అంటే ముఖ్యమంత్రికి అసలు రాజ్యాంగం మీద గౌరవం ఉందా ఈయననా మా ఈయననా చెప్పేది నీతులు చెప్పేది ఈయననా ఈయన కాదు నీతులు చెప్ప ఈయన ఛానల్ నేర్చుకోవాలి స్కూలుకి పోతే మంచిది మళ్ళా ఈయన చిన్నపిల్ల కానీ బ్యాగ్ వేసుకొని స్కూల్ పోయి స్కూల్ పిల్లల పదిలో కూర్చుంటే అట్లీస్ట్ ఇప్పుడైనా బుద్ధి నేర్చుకుంటాడేమో థ్యాంక్ యూ మేడం అది పరిస్థితి ముఖ్యమంత్రి ఏదైతే వ్యాఖ్యలు చేశారో వీటన్నిటి మీద ఒక దేశవ్యాప్తంగా ఒక చైతన్యం తీసుకొస్తాము ఈయన అవినీతి గురించి ప్రధానంగా చర్చ జరిగేలాగా చర్యలు తీసుకుంటాము రాజ్యాంగ వ్యవస్థల మీద ప్రధానమంత్రి వ్యవస్థ మీద అట్లాగే బడ్జెట్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫస్ట్ తను చేసిన వ్యాఖ్యల పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఆయనకు ప్రజలందరూ గుణపాఠం చెప్పే విధంగా బీజేపీ చర్యలు తీసుకుంటుందనే అంశాన్ని డీకే అరుణ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనండి తెలుగు హైదరాబాద్